ఏమో మరి చెప్పలేము, అందరం ఒకసారి గెలవాలనుకుంటున్నావుగా. ఎందుకని జగన్ గారు గెలవాలనుకుంటున్నారు? అందరికి మంచి చేస్తున్నాడు అని. జగన్ గారు మంచి చేయట్లేదు, రౌడీజం చేస్తున్నాడు అని అంటున్నారు. అంటారు మరి, అటు అంటారు ఇటు అంటారు. ఎవరికి ఎక్కువ మద్దతు ఉంది అంటారు? చంద్రబాబు గారికి అంటారా? జగన్ జగన్ వచ్చినాకే మరి ఆయనకే ఎక్కువ ఉంది. జగన్ గారికే ఉందంట. చంద్రబాబు గారు అప్పుడు ఏం చేశారు మీకు? అప్పుడు పరిపాలించారు కదా. అప్పుడే పరిపాలన ఆయనకి తగ్గదు, ఆయన పరిపాలన చేశారు. ఇప్పుడు ఇప్పుడు బాగానే చేసాడు. ఆయనకి అదేంటి 45 సంవత్సరాల వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు, పిల్లలకి డబ్బులు వేస్తున్నాడు. స్కూల్ పిల్లలు ముందు ఎలా ఉండేది, స్కూల్స్ ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉంది స్కూల్స్? ఇప్పుడు బాగానే ఉందంట. మొత్తం నాడు నేడుతో డెవలప్ చేశా అంటున్నాడు కదా, మీకు జరిగింది అలా ఇక్కడ పిల్లలకి మంచిగా? మంచిగానే జరిగింది మరి. ఓకే, స్కూల్లో ఫుడ్ కూడా మంచి మెనూ పెట్టా అంటున్నారు. ఇదంతా మంచిగా ఉందా? గవర్నమెంట్ జగన్ గారు పట్టించుకుంటున్నారా? అన్ని పట్టించుకుంటున్నారు అంటున్నారు. మరి మాకైతే, నేనైతే పిల్లలు మరి మనకు తెలియదుగా బాబు, వాళ్ళు వెళ్ళేవాళ్ళు వాళ్ళు. ఓకే, అది మరి ఇప్పుడు జగన్ గారిని నెక్స్ట్ ఓడిస్తామని చెప్పేసి అపోజిషన్ పార్టీలన్నీ ఒకటవుతా అంటున్నాయి. మరి ఆయన అందరు కలిస్తే ఓడిపోతాడంటారా గెలుస్తాడంటారా? అందరు కలిస్తే అంటే అందరు ఈయన పక్కన ఉంటే గెలుస్తాడు, అందరూ ఇంకో పక్కన ఉంటే గెలవడు కదా. అది ప్రజలందరూ ఆయన పక్కన ఉంటే గెలుస్తాడు అంతే. మీకేమనిపిస్తుంది మరి? మాకేమనిపిస్తుంది అంటే గెలుస్తాడు అని అనిపిస్తుంది, కానీ మరి వాళ్ళు చేసేవన్నీ ఏదో చేస్తున్నారు కదా అది.